వెల్కమ్ బ్యాక్. ఇక రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, అలాగే చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలకు సంబంధించి డిబేట్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మానవతారాయ్ గారు, అలాగే మరి కాసేపట్లో జాయిన్ అవుతారు టీఆర్ఎస్ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు. ముందుగా మానవతారాయ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి రక్తం చిందించింది మీరు, తెలంగాణ సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు, వచ్చే ఎన్నికల్లో మేము సింగిల్ గా పోటీలోకి దిగుతాం, ఎవరితోనూ మేము పొత్తు పెట్టుకోవనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్, అధికార టీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేయాల్సినటువంటి డిక్లరేషన్ పొరపాటును తెలంగాణలో చేశారనేటువంటి కొన్ని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇందాక కేటీఆర్ వరంగల్లో మాట్లాడుతూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అంటే ఏం చెప్తారు మీరు దీని మీద? చేతగాని మాటల కింద చూడాలి టీఆర్ఎస్. రాహుల్ గాంధీ వస్తుందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ పరిస్థితి అప్పుల పాలైంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇవాళ అప్పుల కుప్పగా మారిపోయింది. అంటే రాహుల్ గాంధీ గారు వస్తుందంటేనే రాబోతుందంటే ముందు రోజు కేటీఆర్ గారు వరంగల్ పర్యటన చేపడతారు, 192 కోట్లకు శంకుస్థాపన చేస్తారు. అంటే గతంలో 300 కోట్లు అన్నారు, అంటే ఇప్పటికి 2,400 కోట్లు ఇచ్చుండాలి, ఇచ్చిందా ఇయ్యలే. అదే విధంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని 2016లో భూసేకరణ జరిపారు రైతుల దగ్గర నుంచి. రైతులకు ఇవ్వాల్సినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని చెప్పి భూములు లాక్కున్నారు, అవి ఇవ్వలేదు. అసలు ఈ పాటికి అక్కడ టెక్స్టైల్ పార్క్, 1,100 ఎకరాల పై చిరుకు పార్కు ఎప్పుడో ప్రారంభం కావాలా? ఆ కాటెక్స్ అనో గణేష్ ఏదో ఇవన్నీ చెప్పి ఏదో రాహుల్ గాంధీ నిన్న వరంగల్ వచ్చింది కాబట్టి రైతులకు ఒక డిక్లరేషన్, ఒక తీర్మానం ప్రకటించింది కాబట్టి అవన్నీ దూసుకొని జడుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్మటే హుటా హుటినా అదే వరంగల్ సబ్ పెట్టాడు. కానీ అక్కడ ఏమంటున్నాం, ఆ పార్కు స్థలాలు ఎకరాలు తీసుకున్నప్పుడు 100 గజాల స్థలం ఇస్తామని ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. ఇచ్చారా? ఇంతవరకు ఏమైంది? 6 సంవత్సరాలు దాటుకుని ఇంతవరకు అత్తి లేదు, గత్తి లేదు. ఇప్పుడు హడావుడి చేతులు గాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. అందుకే రైతులను ఆదుకునేందుకు, రైతులనే కాదు రైతు కూలీలను ఆదుకునేందుకు 15,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. అదే విధంగా మాట్లాడితే వీళ్ళు తెలంగాణ ఆదర్శంగా, తెలంగాణ ఆదర్శంగా ఉంది, ఆనంద్ ఆదర్శంగా ఉంటే రైతులు ఎందుకు జరిగిపోతారు ఇట్లా? ఛత్తీస్గఢ్ ఆదర్శంగా ఉంది, 1,960 రూపాయలు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కలిపి 2,500 రూపాయల వరి పండిస్తే ప్రతి రైతును ఆదుకున్నది. అక్కడ అదే విధానాన్ని మేము ప్రకటించిన, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రకటించలేకపోయింది. మాట్లాడితే దేశానికి ఆదర్శం అంటారు. అదే విధంగా రైతులకు, రైతు కూలీలకు కూడా, మేము రైతులనే కాదు రైతు కూలీలను కూడా పట్టుకున్నాం రైతు బీమా పథకాన్ని. ఇలా రైతు బీమా పథకం ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే వాళ్ళకి రైతు బీమా వర్తిస్తుంది. కానీ మేమేమంటున్నాం, కౌలు రైతులు, పొలాన్ని కౌలుకు తీసుకున్నటువంటి రైతులకు పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళు కూడా ఆత్మహత్యలకు బాధపడుతున్నారు. అట్లాంటి వాటిని గుర్తించి కౌలు రైతులను కూడా గుర్తించే పనిలో మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా బీమా వర్తింపజేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఇక బోడు భూముల విషయాన్ని తీసుకుందాం. మేము ఉమ్మడి రాష్ట్రంలో 2006లో చట్టం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఆ చట్టం ప్రకారం బోడు భూములకు, గిరిజనులకు, ఎవరైతే ఉన్నారో దళితులు గిరిజనులు వాడు సాగు చేసుకుంటారో వాడి హక్కుల పత్రాలు సుమారు 500,000 ఎకరాలు హక్కుల పత్రాలు ఇచ్చిన తెలంగాణలో వీళ్ళు ఏం చేశారు, హరితహారం పేరుతో ఆ వాటిని లాక్కున్నారు. అసైన్ భూములు మొన్న సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి హయాంలో పేదలకు పంచినటువంటి, మరి ఇంకే బీసీలు ఎస్సీ ఎస్టీలకు స్వతంత్ర సమరయోధులకు పంచినటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితిగా మారిపోయింది. పేద ప్రజలు కన్నీరు పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రభుత్వ భూములన్నిటి కూడా వాళ్ళకి ఆ భూములు లాక్కున్నారు. అదే విధంగా అసైన్డ్ భూములకు, అసైన్డ్ భూములు అమ్ముకునే పరిస్థితి లేదు, హక్కులు కల్పిస్తున్నాం. ఎవరికైతే అసైన్డ్ భూములు కలిగి ఉన్నారో వాళ్లకు హక్కులు కల్పిస్తామని చెప్పంగానే వీళ్ళు భయపడి ఇంకా ఇంకే అయిపోయారని చెప్పి ఉత్తి మాటలు మాట్లాడుతున్నారు. పాడిన పాటే పాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే అట, కాంగ్రెస్ లేదట, టీబీజేపీ లేదట. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే, సో మీకు బలం లేకపోతే 2 ఎంపీలతో రాజ్యాంగబద్ధ తెలంగాణ సాధ్యం కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ గారు పార్లమెంట్ తలుపులు మూసి, లోక్సభ రాజ్యసభ తలుపులు మూసేనే ఇలా కేసీఆర్ సీఎం అయిండు, కవిత ఓడిపోయిన ఎమ్మెల్సీ అయింది, కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యండు. ఎంతకాలం అండి ఈ మాటలు? ఎంతకాలం ఈ మోసాలు నమ్ముతారు? అదే రాహుల్ గాంధీ ఓయూకి వస్తుందంటేనే నోటిఫికేషన్ వచ్చిన, అప్పటిదాకా
నోటి మాటలతోనే సరిపెట్టి నిరుద్యోగులు మోసం చేశారు. ఎప్పుడైతే ఏడో తారీఖు కానిస్టేబుల్ వచ్చింది, మాట్లాడదాం నోటిఫికేషన్ రావడం జరిగింది. అందుకే ప్రజలు విశ్వసించట్లేదు కాబట్టి ఈ విధంగా ఆదరా బాదరా పోయి ఏదో విధంగా ప్రజల్లో కనపడాలని చెప్పి ప్రయత్నం చేశారు. మా తీర్మానాల ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎస్, తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. రాహుల్ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ చేసిన హడావిడి, అప్పటి వరకు ఉలుకు పలుకు లేనటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఉన్నట్టుండి ఇమీడియట్ గా కేటీఆర్ చేసినటువంటి హల్చల్ గురించి మానవతారాయ్ గారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘర్షణ సభ చూసి టీఆర్ఎస్ భయపడుతోందనేటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు విమర్శలు ఏం చెప్తారు మీరు? ఉత్తి మాటలు ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇలా వారు తెచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అమలు కానటువంటి విషయాల మీద పార్లమెంట్ లో ఒక్కసారన్నా మాట్లాడినా? ఆ చెప్పటి నుంచి ఛాతి ఉన్నటువంటి ప్రధానమంత్రిని చూస్తే భయపడిపోయి కంపించిపోయి పార్లమెంట్ లో నోరు వెతుకునేటువంటిది, ప్రధానమంత్రిని పోయి కౌగలించుకొని ప్రేమహస్తం చాటేటటువంటిది, అవన్నీ కూడా సన్నివేశాలు మనం చూసినాం కదా. ఈ రోజు వరంగల్ కు కేటీఆర్ గారు ఎందుకు పోయినారు? ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలో, ఆ తర్వాత కేరళకు, ఆయన కేరళ ఎంపీ కదా, కేరళ ఎంపీకి అది కేరళకు తరలిపోయేటటువంటి కిటిక్స్ కంపెనీని ఇవాళ టెక్స్టైల్ పార్క్ లో మనం ఓపెన్ చేస్తే ఎంత మందికి ఉద్యోగాల కల్పన జరుగుతా ఉంది? ఇవాళ పది నుంచి 12,000 మానతరాయ్ గారు అవునండి, శ్రీనివాస్ గారు మాట్లాడే మీరు చాలా బాగా మాట్లాడారు. కంటిన్యూగా ఏంటంటే బాధ్యత లేనమ్మనట ఏమో ఎగిరెగిరి. నేను ఏమంటున్నట్టే మీరు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారా, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారా, మీరు ఏం చేయగలుగుతారు అధికారంలో ప్రతిపక్షంలో? అది పర్మనెంట్ పోస్ట్, మీది ఇక అది పర్మనెంట్ పోస్ట్. రాహుల్ గాంధీ గారు పర్మనెంట్ పోస్ట్, అది పర్మనెంట్ పోస్ట్ రాసుకోండి. వదిలేసి కేరళకు పారిపోలే, కేరళ నుండి కంపెనీని తెలంగాణకు, కేరళ నుంచి మానవతరావు గారు ఇది నీది నాది పంచాది కాదు, నీది నాది పంచాది కాదు. మానవతరావు గారు, మానవతరావు గారు ఒకసారి మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అంకర్ గారు, ఇప్పుడు ఒకరం ఒకరం మాట్లాడితే ప్రజలకు బోధ. ఒకవేళ మీరు కంట్రోల్ చేయగలిగే సత్తా లేదంటే ఆ పీసీఆర్ లో ఉన్న మైక్ మీ చేతిలో ఉంటే మీరు కంట్రోల్ చేయగలగండి. మీరు కూడా చేయలేకపోతున్నారు. మనోహర్ గారు కొద్దిగా దయచేసి ఆలోచించండి. నాది పంచాయతీ కాదు ఇక్కడ. నేను ఏమంటున్నంటే వరంగల్ కు కేటీఆర్ గారు ఎందుకు పోయినారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు పోయినారు? రాహుల్ గాంధీ గారు వారి పార్టీలో ఉన్న లుకలుకలను సరిదిద్దుకోవడానికి బహిరంగ సభ్యులు పెట్టి ప్రజల ముందు వారి పార్టీ నాయకులనే ఖబర్దారు, మీరు అక్కడ ఇక్కడ పోతే చూడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకో అది బీజేపీకో టీఆర్ఎస్ కో వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపుకోవడానికి ఆ సభ పెట్టుకున్నారు. మేము వరంగల్ కి ఇవాళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ గానీ అడ్మినిస్ట్రేషన్ గానీ ఈ రకంగా ఇవాళ ఇంతకు ముందు ఐటీ పార్కులు గానీ టెక్స్టైల్ పార్కులు గానీ ఏ వచ్చినా హైదరాబాద్ తీసుకొచ్చేటటువంటి పార్టీలు మీ. ఈ రోజు వరంగల్ కి ఖమ్మం కి ఐటీ హబ్ ని తీసుకెళ్తా ఉన్నాం. వరంగల్ ఇది సాఫ్ట్ పాత్ కంపెనీ చూడండి, ఎంత చక్కటి అది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇలా వరంగల్ లో స్టార్ట్ అయింది, దాన్ని ఇనాగ్రేషన్ కి పోయినాం. మేము చేసే ఇనాగ్రేషన్లు ఏంటి, మీరు చేసే ఇనాగ్రేషన్లు ఏంటి చెప్పండి? రాహుల్ గాంధీ పోతే ఏ మొరగ పెట్టినారు, కేటీఆర్ గారు పోతే ఏ మొరగ పెట్టినారు? తెలంగాణ వరంగల్ ప్రజలు, వరంగల్ ప్రజలు ఏమనుకుంటారు? శంకుస్థాపన అంటే ఏంటి? ఫౌండేషన్ స్టోనే కదా, నేటి ఫౌండేషన్ స్టోనే కదా. సాఫ్ట్ పాత్ ఆల్రెడీ వర్కింగ్ కదా, సాఫ్ట్ పాత్ ఆల్రెడీ వర్కింగ్, సాఫ్ట్ పాత్ ఆల్రెడీ వర్కింగ్. ఒక నిమిషం, ఐటీఐఆర్ పార్క్ మీరే ఇచ్చినారు కదా అన్న రీఆర్గనైజేషన్ యాక్ట్ లా, అది తీయకపోతే పార్లమెంట్ లో ఎందుకు అడగలేదు? తెలంగాణ ఎందుకు ఇదే మోడీ గారు, తెలంగాణ ఏడుస్తుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తల్లి లాంటిది ఏడుస్తుంది, పిల్లని ఇచ్చినారు తల్లిని చంపినారు అన్నప్పుడు మీ రాహుల్ గాంధీ ఆడనే ఉన్నాడు, లేదు నేను ఇచ్చింది కరెక్ట్. మీ పార్లమెంట్ సభ్యుడే కదా రాహుల్ గాంధీ గారు, మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. ఏమోదా మాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్, ఐటీ శాఖ మాత్యులు. ఆయన ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులన్నీ కూడా దేశ స్థాయి కంపెనీలు, గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న కంపెనీలు, అంటే ఈ దేశానికే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ఒక్కటి చూపించండి,
వారు మీరు పవర్ లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు పోయి విదేశాలలో ఎవరన్నా అసలు మంత్రి పదవి అంటేనే భయం, మంత్రి పదవి భయం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అంటే భయం. రేపు మీరు పవర్ లోకి వచ్చిన రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇలా కేటీఆర్ లేడు, కవితమ్మ లేదు, రాహుల్ గాంధీ గారు ఏంటి అంటున్నా, కేసీఆరే లేడు, పార్టీ ప్రెసిడెంట్ వద్దని ఒక్కనాడు కూడా రాష్ట్రానికి కేంద్రానికి మంత్రి పదవి చేసిన అనుభవం లేదా? అధికారంలో ఉన్న ప్రధానమంత్రి పదవిపై కన్నెత్తలేదు గారికి, రాహుల్ గాంధీ గారికి రాహుల్ గారు సూటిగా మాట్లాడండి. రాహుల్ గాంధీ కేటీఆర్ గారు ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి లెక్చర్ ఇచ్చొస్తారు. రాహుల్ గాంధీ గారు హార్వర్డ్ చదివిన ఆయన ఇక్కడ వెళ్ళాడు, ఆ సబ్జెక్ట్ లేదు అంటున్నా, పిలవాలి యూనివర్సిటీ పిలవాలి, పోటీ పెడదాం. వరంగల్లో మాట్లాడతారా చూసారు కదా, పెరిగి మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు కేటీఆర్ గారు చదువుతున్నది. చూడండి రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని అడిగినాడు ఏం మాట్లాడాలని అడిగినాడు, అంటే తెలంగాణకు వచ్చినాం, తెలంగాణ బాధలు ఏమున్నాయి, ఇది రైతు సందర్శన సభ అని కూడా మర్చిపోయినాడు. తెలంగాణ పంజాబ్ రైతులే కదా మీకు వాత పెట్టి దించాబ్ లో రైతులే కదా ఓటమి, రైతులు పంజాబ్ లో, పంజాబ్ లో, పంజాబ్ లో, రాజస్థాన్ లో కరెంట్ ఎంత ఇస్తున్నారు రైతులకి, ఇలా పట్టుమని 4 గంటలు ఇస్తున్నారు మీరు, అర్థమైందా? ఇవాళ మీరా 2 లక్షలు 6 రోజులు ఇస్తున్నాను జనాలు నమ్మిరా. మానవతరాయ్ గారు నేనేమంటున్నంటే ఈ రోజు ఒకటి ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ మీటింగ్ పెట్టినారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి, రైతు డిక్లరేషన్ మీరు రాసిచ్చింది మానవతరాయ్ గారు కంప్లీట్ రేవంత్ రెడ్డి గారు రాసిచ్చు, ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి, మీరు రేవంత్ రెడ్డి గారు రాసిచ్చారు, మీరే చెప్తున్నారు రాసిచ్చారు అని, ఈ మాత్రం ఒక స్టడీ చేసేది లేదా? వ్యవసాయ రంగం గురించి భారతదేశంలో ఏం జరుగుతుంది, వ్యవసాయ చట్టాలు ఏమైతున్నాయి, తెలంగాణలో రైతులు ఏ రకమైన స్కీమ్స్ ఉన్నాయని చెప్పి, మళ్ళీ మీరు ఏదో జనరల్ గా మాట్లాడుతున్నారు సబ్జెక్టు రండి. ఒక రాహుల్ గాంధీ దేశంలో ఇంత పెద్ద నాయకుడు అని మీరు చెప్పుకుంటున్నారు కదా, కనీసం తెలంగాణలో రైతు సంఘర్షణ సభలో మానవతరాయ్ గారు, మానవతరాయ్ గాంధీ వదిలిపెట్టారు ప్రజలు ఎప్పుడో వదిలిపెట్టారు, రాహుల్ గాంధీని ప్రజలు ఎప్పుడో వదిలిపెట్టారు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎందుకు మోసం చేశారు మీరు? ఎస్ రైట్, వేరే ఛానల్ ఉందండి, ఎస్